మెదక్ జిల్లా రామన్నపేట పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలంటూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికే 20వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా తుల్జా భవానీ యూత్ నరేష్ మాట్లాడుతూ రామన్నపేటను రెవెన్యూ డివిజన్ చేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నేటి వరకు రెవెన్యూ డివిజన్ విషయంలో పట్టించుకోలేదని అన్నారు. ఇప్పటికైనా మంత్రి హరీష్ రావు మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పట్టించుకొని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. రెవెన్యూ డివిజన్ చేసేంత వరకు రిలే నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. తుల్జా భవానీ ఉత్సవ కమిటీ అక్కాల బస్తీ నాయకులు దీక్షలో కూర్చున్నారు. తుల్జా భవానీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. పోచమ్మల అశ్విని శ్రీనివాస్, దోమకొండ యాదగిరి, సుంకోజ్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ డివిజన్గా చేయాలని గతంలో 183 రోజులు దీక్ష చేయడం జరిగింది. మంత్రి హరీష్ రావు గారు ఇచ్చిన మాట మేరకు గతంలో రెవెన్యూ డివిజన్ దీక్షను విరమించడం జరిగింది. చాలా సంవత్సరాలు చూసి చూసి మళ్ళీ రామాయణపేటను రెవెన్యూ డివిజన్గా చేయాలని, అసలు రామాయణపేట రెవెన్యూ డివిజన్ ఎందుకు చేయాలి? గతంలో రామాయణపేట నియోజకవర్గ స్థాయి నుంచి అంచెలంచెలుగా దిగజారుతూ ఎలాంటి బిజినెస్లు కానీ ఇలాంటి వ్యాపారాలు కానీ నడవక రోజు రోజుకు మండలాలు ఏర్పడిన తర్వాత రోజు రోజుకు దిగజారిపోవడం జరిగింది. కాబట్టి రామాయణపేటను రెవెన్యూ డివిజన్గా చేయాలని చెప్పేసి ఈరోజు దీక్ష కూర్చోవడం జరిగింది. డివిజన్ చేస్తే ఏమేమి లాభాలు ఉంటాయని చాలామంది తెలియదు. డివిజన్ చేస్తే ఏంటంటే మాకు అనేక రకాలుగా డిగ్రీ కాలేజీలు కానీ, డిఎస్పి కార్యాలయం కానీ, ఆర్డీఓ కార్యాలయం కానీ, మొబైల్ కోర్టులు కానీ, ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులు కానీ, బ్యాంక్ సెక్టార్లు కానీ, వివిధ రకాల కంపెనీలు కానీ నెలకొల్పడం జరుగుతుంది. కాబట్టి యువతకు కూడా ఉపాధి దొరుకుతుందని చెప్పేసి మా రామాయణపేటను రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పేసి 20 రోజులుగా మేము దీక్ష రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. కాబట్టి రామాయణపేట పట్టణ ప్రజలు, కుల సంఘాలు, యువజన సంఘాలు, వ్యాపార సంస్థలు అధిక సంఖ్యలో పాల్గొని రామాయణపేట రెవెన్యూ డివిజన్కు మద్దతు ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాం.